సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. క్వశ్చన్ అవర్ ను డిస్టర్బ్ చేయకుండా సహకరించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. నోనోను ప్లీజ్ అనౌన్స్మెంట్ ఐఎమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దాట్ ది ఫాలోయింగ్ బిల్స్ విల్ బి టేకన్ అప్ బై ది అసెంబ్లీ టుమారో, దట్ ఈస్ వెన్నెస్డే ది 28th December 2016, అండ్ ది అమెండ్మెంట్స్ టు ది బిల్స్ విల్ బి ది తెలంగాణ ట్రాన్స్ఫర్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ టు హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ ఎట్ హైదరాబాద్ బిల్ 2016, ది తెలంగాణ యాక్ట్స్ రిపీలింగ్ బిల్ 2016, ది తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఫోర్త్ అమెండ్మెంట్ బిల్ 2016, ది తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఫిఫ్త్ అమెండ్మెంట్ బిల్ 2016. ప్లీజ్ 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 ఐ డోంట్ అలౌ ది తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ది రైట్ ఆఫ్ ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ తెలంగాణ అమెండ్ బిల్ 2016, ది ఖమ్మం మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ బిల్ 2000 కాదు కాబట్టి సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించింది. దయచేసి క్వశ్చన్ అవర్ డిస్టర్బ్ చేయండి. ది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ అమెండ్ బిల్ 2016, దిస్ ఈస్ క్వశ్చన్ అవర్. నేను క్వశ్చన్ అవర్ కు కట్టుబడి ఉన్నాను. దీని విషయంలో డీవియేషన్ కు అవకాశం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ విషయంలో మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడుదురు. మనం షార్ట్ డిస్కషన్ కూడా అలౌ చేసినాం. నాను నౌ 2167 ప్లీజ్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ అపీలింగ్ ఆల్ ది మెంబర్స్ టు రెజ్యూమ్ దేర్ సీట్స్ అండ్ మెయింటైన్ సైలెన్స్ అండ్ కోఆపరేట్ విత్ ది చైర్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం దాదాపు 92% పనిని పూర్తి చేయడమైనది, మిగిలిన పని చురుకుగా కొనసాగుతా ఉన్నది. బి ప్రశ్నకు సమాధానము, ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయము 90.87 కోట్లు, ఆయకట్టు డిబిఎం 60, ఎస్ఆర్ఎస్పి రెండవ దశ వ్యవస్థ కింద 58,958 ఎకరాలు స్థిరీకరించబడమైనది. సి ప్రశ్నకు సమాధానము, ఇటీవల 2017 జనవరిలో పథకాన్ని ప్రారంభించడం అవుతుందని అంచనా వేయడమైనది. ఆయకట్టుకు ఈ కాలంలో పాక్షికంగాను 2017 ఖరీఫ్లో ఆయకట్టు మొత్తానికి నీటిని విడుదల చేయడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. లేదు క్వశ్చన్ అవర్ విషయంలో మనం చాలా స్పష్టంగా మదన్లాల్ గారు మంత్రి గారికి అదేవిధంగా అధ్యక్ష హౌస్ న్యాయం చేయడం కోసమే తీర్మానం, న్యాయం చేయడం కోసమే హౌస్ తీర్మానం చేసింది. ధన్యవాదములు అధ్యక్ష. ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇప్పుడు షార్ట్ డిస్కషన్ కు మనం ఎస్సీ ఎస్టీల మీద షార్ట్ డిస్కషన్ కు అలౌ చేసినాము. ఖమ్మం జిల్లా గురించి నడుస్తుంది, ప్లీజ్ దయచేసి కోఆపరేట్. జీరో అవర్ టైం ఇస్తాం. మాలాంటి జూనియర్ సభ్యులకు వెంకటగిరి గారు, మాలాంటి జూనియర్ సభ్యులకు అవకాశం వస్తే ప్లీజ్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. డిక్టేట్ చేయడం కాదు, సభకు ఉండేటువంటి క్వశ్చన్ అవర్ ప్రాముఖ్యతను గౌరవించండి. అధ్యక్ష
కొండాపాలెం మండలం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగా వేయం సాగు తక్కువ ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో వర్షపాతం లేక కనీసం ఒక పంట కూడా మండలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆకేరు పైన డ్యాములు కట్టి నీళ్ళు ఇవ్వాలని చెప్పని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత తిరుమలాయపాలెం ప్రజల యొక్క ఆవేదనని వాళ్ళకున్నటువంటి అవసరాన్ని గుర్తించి మన పాలేరులో భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు వెంకటవీరారు పాలేరు ఎమ్మెల్యే చేశారు, మీరు పాలేరు ఎమ్మెల్యే చేసినారు, మీరు దయచేసి పాలేరు నీళ్ళు అవసరం లేదా పాలేరు నియోజకవర్గం తెలుసుకుంటే ప్రస్తావించండి. మీరు అదేవిధంగా పాలేరు ఎమ్మెల్యే ఇవ్వండి, మీరు పాలేరు ప్రజలు కూసు మంచి పాలేరు మండలాలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హలో సార్, ఈరోజు ఒక గిరిజన శాసనసభ్యుడిని మాట్లాడుతుంటే మాట్లాడిన వారా దయచేసి ప్లీజ్ ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ఎక్కడ మీరు వేయాలి చేయడం న్యాయం జరగడం కోసం శాసనసభ మండలం క్రీడాపాలెం మండలానికి రామదాసు షార్ట్ డిస్కషన్ పథకం ద్వారా చేసినాము నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వాడుకోకుండా నీటిపారుదల శాఖ మంత్రుల వారికి మా జిల్లా మంత్రుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష భక్త రామదాసు ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 92% పూర్తయిందని చెప్పి చెప్పారు గౌరవ మంత్రి గారు. అధ్యక్ష ప్లీజ్ ఆర్డర్ లో పెట్టండి 92% చెప్పారు అధ్యక్ష, మిగతా పనులను కూడా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో గౌరవ మంత్రి గారిని తెలియజేయవలసిందిగా మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, మీరు ఈ రకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి సభను మీరే ప్రోత్సహించి సభ్యులను లోపలికి పంపించి హౌస్ను ఈ రకంగా అడ్డుకోవడం ఇది భావ్యం కాదు. దయచేసి మీ సభ్యుల్ని పిలిచి మీరు కూర్చోబెడితే, మీరు సీనియరు, గతంలో మంత్రులుగా పనిచేశారు, సభ వ్యవహారాలు ఎలా నడపాలో కూడా మీకు తెలుసు. బీఏసీ సమావేశంలో మనం చర్చించాం, ఎప్పుడంటే అప్పుడు సభ్యుడు పోడియంలోకి వచ్చి నాకు ఇప్పుడు మైక్ ఇవ్వాల్సిందే, ఇది మాట్లాడాల్సిందే అంటే దెర్ ఆర్ సమ్ రూల్స్ ప్రొసీజర్, దెర్ ఇస్ ఎ సిస్టమ్ ప్రాక్టీస్ ఇస్ దేర్. మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా సభా సాంప్రదాయాలను అడ్డుకోవడం మంచిది కాదు. మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, మీరు ఏ అంశాన్ని చర్చించాలన్నా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఆల్రెడీ బిజినెస్ లిస్ట్ అయి ఉంది, ఆ ప్రకారంగా బిజినెస్ తీసుకొని ముందుకు పోదాం. దయచేసి మీరు మీ సభ్యుల్ని కూర్చోబెట్టండి, వాళ్ళని ప్రోత్సహించి పోడియంలోకి పంపడం, ఈ రకంగా సభను అడ్డుకోవడం అనేది సభా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దయచేసి మళ్ళీ ఒకసారి గౌరవ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, విపక్షాలందరికీ కూడా, సభ జరగే విధంగా మీరందరూ కూడా మీరు పోడియంలోకి రాకుండా మీ మీ సభ్యులను చైర్లోకి తీసుకొని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీకేదైనా మాట్లాడాలంటే 0 అవర్ ఉంది, సభ్యులు ఫ్రీగా ఏ అంశాన్ని అయినా ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఉంది, దాన్నైనా తీసుకోండి. లేదా చివరిసారిగా అప్పీల్ చేస్తున్నాం, దయచేసి గౌరవ సభ్యుల్ని మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా, గౌరవ విపక్ష నాయకులు కూడా మీ పార్టీ సభ్యులను మీరు అక్కడ కూర్చోబెట్టాల్సిందిగా చివరిసారిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ కు సంబంధించి ఏదైనా మీకు టైం కావాలంటే ఇస్తాం, కానీ దిస్ ఈస్ క్వశ్చన్ అవర్ మినిస్టర్. మీరు 0 అవర్ లో రేజ్ చేయండి, ఆన్సర్ చేయండి మినిస్టర్ గారు, ఆన్సర్ చేయండి ప్లీజ్ 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 సార్ సార్ నా క్వశ్చన్ సార్ 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 నా క్వశ్చన్ అవ్వలేదు సార్ ప్లీజ్
సార్. అదేవిధంగా ప్రాజెక్టు భయం కూడా చెప్పడం జరిగిందండి గౌరవ మంత్రి గారిలో.